మనం ఏమి విత్తుతామో దాన్ని కోసుకుంటాం. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు? ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తావా? నిన్ను ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా పెట్టాడు. హోసన మందిర విశ్వాసివి, హోసన మందిరానికి వ్యతిరేకంగా పనిచేస్తావా? నీకు అర్థమవుతుంది, మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను. ఈ సంఘానికి వ్యతిరేకంగా ఒక పోగైపోయిన ఒక మంద పోగైతే హోసన మందిరపు విశ్వాసివి, ఇక్కడ మంచినీళ్ళు తాగిన వాడివి, ఇక్కడ మంచినీళ్ళు బాప్తిజం తీసుకునేవాడివి, ఇక్కడ రక్త మాంసం బల్లార్థంలో పాలు పంపులు పొందిన వాడివి, ఈ మందిరపు బిడ్డ కాదు, ఈ సంఘ బిడ్డవు కదా నీవు. మరి ఈ సంఘానికి వ్యతిరేకంగా నువ్వు యోచించొచ్చా, ఆలోచించొచ్చా? మనం ఏమి విత్తుతామో దాన్నే కోసుకుంటాం.